ప్రభుత్వంపై వ్యతిరేకత ఆరంభమైందని ఇందుకు ఉదాహరణే ఆలగడ్డలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గట్టి పోటీ ఇచ్చారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆలగడ్డ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఎవరు ఎలా చేస్తున్నారో ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో గమనించాలన్నారు. గతంలో ఈ లాక్డౌన్ రాకముందు ఏ విధంగా అరాచకాలు చేసి ఒత్తిడి పెట్టి క్యాండిడేట్లను ఎత్తుకుని పోయి నామినేషన్ వేయకుండా లేదా విత్డ్రా చేయించుకున్నారో అనేది దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. ఈసారి ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా అధికారులు గాని పోలీస్ డిపార్ట్మెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరినైనా బెదిరించారని తెలిసినా వెంటనే స్పందించి అవసరమైతే అధికారులను సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేసి ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ఎత్తుకుపోయి నామినేషన్ లేకుండా లేదా విత్డ్రా ఎట్లా చేపించుకున్నారు అనేది కూడా దేశంలో ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది. ఈసారి ఎన్నికల కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఎవరైనా అధికారులు గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు గాని ఎవరైనా బెదిరించారని తెలిసినా వెంటనే స్పందించి అవసరమైతే అధికారులను సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్లు చేసి ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఈరోజు ప్రజలు ధైర్యంగా బయటికి వచ్చి వాళ్ళ సర్పంచులని వాళ్ళ కౌన్సిలర్లని వాళ్ళ ఎంపీటీసీలని జెడ్పీటీసీలని ఎన్నుకోవడానికి ఈరోజు ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏ పార్టీ కన్నా వేయండి కానీ మీరు బయటకు వచ్చి ధైర్యంగా వేయండి అనే ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఈ లాక్డౌన్కి ముందు జరిగిన కార్యక్రమాలు చూసిన తర్వాత ఈ వ్యవస్థ పైన ఈ ప్రభుత్వం పైన డిపార్ట్మెంట్ పైన అధికారుల పైన నమ్మకం పోయింది ప్రజలకి మాకు. కానీ ఈసారి ఎక్కడ చూసినా కూడా కాలబేరంకి వచ్చి కాంప్రమైజ్లు చేపించుకొని నాయకులు పోటీ లేకుండా చేసుకోవడం జరిగింది చాలా చోట్ల. ఈరోజు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. దాదాపుగా 74 గ్రామాల్లో ఆలగడ్డలో పోటీ పెడితే 26 గ్రామాలకి తెలుగుదేశం పార్టీ తరపున మేము గెలుచుకోవడం జరిగింది. ఎంత ఒత్తిడి ఉన్నా ఏ విధంగా భయపడిచ్చినా ఏం చేసినా కూడా ధైర్యంగా ప్రజలు ముందుకొచ్చి భయపడకుండా ముందుకు రావడం జరిగింది. ఈరోజు కేవలము 2 ఓట్లు 3 ఓట్లు 10 ఓట్లు లోపల మేము ఓడిపోయిన సర్పంచులు చాలా మంది ఉన్నారు. 50 ఓట్ల కన్నా తక్కువ ఓడిపోయిన వాళ్ళు చాలా చాలా ఉన్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాంతంలో పోటా పోటీగా